ಗ್ರಂಥಾಂತರಗಳನ್ನು 17ವ ಅಧ್ಯ ರೆಂಡೋದ ಗ್ರಂಥಾಂತರಗಳನ್ನು 17ವ ಅಧ್ಯ 3ವ ವಚನಾನ್ನಿ ಮನಂ ಸ್ವರೂಪುನ ಪೇಜಿ ನಂಬರ್ 372 రెండవ వృత్తాంతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం పేజీ నంబర్ 372 ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన చదువుకున్న దేవుని వాక్యం యెహోవా అతనికి సహాయుడై ఉండగా అందరూ ఈ మాట నాతో పలకండి యెహోవా అతనికి సహాయుడై ఉండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోషాపాతు యోదా రాజు, ఇతడు ఇశ్రాయేలీయులను మంచి పరిపాలన ఇస్తూ మంచిగా ఏలుబడి చేస్తున్న రాజు. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది అతనికి యెహోవా సహాయం చేస్తా ఉన్నాడట. యెహోవా ఏం చేస్తున్నాడు? అందరూ చెప్ప, దేవుడు అతనికి సహాయం చేస్తా ఉన్నాడట. నేను అడుగుతాను, దేవుడు అతనికి సహాయం చేయడానికి కారణం ఏమిటి? అతని రంగును బట్టి దేవుడు సహాయం చేస్తున్నాడా? అతని ఎత్తును బట్టి దేవుడు సహాయపడుతూ ఉన్నాడా? లేక అతను కులాన్ని బట్టి, అతను గోత్రాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తున్నాడా అని అంటే అది కాదు. దేవుడు సహాయం చేయటానికి అతడు ఒక మంచి పని చేశాడు, అది దేవునికి నచ్చిన పని. స్తోత్రం చెప్పండి. ఎవరికి నచ్చిన పని? దేవునికి నచ్చిన పని, దేవుడు మెచ్చిన పని. దేవునికి నచ్చిన పని, దేవుడు మెచ్చిన పని మనం చేస్తే, నీ కులాన్ని చోట సహాయం చేయడానికి, నీ మతాన్ని చోట సహాయం చేయడానికి, నువ్వు చదువుకున్నావో చదువుకోలేదో అది చోట దేవుడు సహాయం చేయడానికి బైబిల్ సెలవిస్తుంది యెహోవా అతనికి సహాయం చేశాడట. ఎందుకు అతనికి సహాయం చేశాడు అని అంటే వాక్యములో మనం చదువుతున్నాం. ఇదే 2వ గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవత స్తంభములను యోధాలో నుండి తీసివేసేను. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. బాగా ఆలోచించండి, దేవుడు అతనికి సహాయం చేయడానికి కారణం ఏమిటంటే యెహోవా మార్గముల యందు నడుచుకోవటానికి అతడు తన మనసును దృఢపరుచుకున్నాడట. ఏం చేశాడట? అతనికి దేవునికి అడ్డుగా ఏదైతే ఉందో, లేక దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అతని జీవితంలో ఏదైతే అడ్డు ఆటంకం అనిపిస్తుందో, అది తీసుకోవడానికి ఇష్టపడిన వాడు దేవుని హృదయాన్ని, అందుకే అతడు గెలవగలిగాడు, అందుకే దేవుడు అతనికి నిజముగా సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. వాక్యం సెలవిస్తుంది యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొని. దేవునికి అతనికి, లేక దేవుని చేరుకోవటానికి అడ్డు ఆటంకాన్ని అతడు తీసుకోగలిగాడు. మనకు కూడా దేవుడు సహాయం చేయాలంటే దేవునికి మనకి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని మనం తీసుకోవాలి, దేవుళ్ళో మనము బలపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేవుని విశ్వాసం ఉంచడమే కాదు, దేవుణ్ణి ప్రేమించడమే కాదు,
దేవుడి స్థానం దేవుని ఆరాధించడమే కాదు, దాన్ని దేవునికి మనకు ఉన్న అడ్డును తొలగించుకోగలిగితే దేవుని సహాయము శీఘ్రంగా మనకు లభిస్తూ ఉంది. కీర్తనకారుడు అంటాడు, పండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరి వలన? దేవుని వలన మనకేం కలుగుతుంది? మనుషుల ద్వారా కలిగే సహాయం కంటే దేవుని ద్వారా కలిగే సహాయము గొప్పది, అది ఉన్నతమైనది, అది యోగ్యమైనది, అది నీ హృదయాన్ని సంతోషపరచేది, సమాజానికి ఉపయోగపడేదే. అందుకే బైబిల్ సెలవిస్తోంది, దేవుడు మనకు సహాయం చేయాలంటే దేవునికి మనకి అడ్డుకున్న ప్రతి దానిని తీసేసుకోవాలి. ఇతడు తనకు దేవునికి అడ్డుకున్నది తీసుకోవటమే కాదు, ఆ యూదా ప్రాంతంలో అడ్డుకున్న ప్రతిదీ తీసవతల పారేశాడట. అడ్డుకున్న ప్రతిదీ తీసవతల పారేశాడట. అందుకే శీఘ్రంగా దేవుడు అతనికి సహాయం చేయాలని ఇష్టపడ్డాడు. శీఘ్రంగా తొందరగా దేవుడు తన సహాయాన్ని పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సహాయం మనకు రావాలంటే దేవునికి మనకు ఆటంకపడకుండా ప్రతిదీ కూడా తీసివేసుకోవాలి. ప్రతిదీ ఏం చేసుకోవాలి? తీసి పారేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే అవ్వా కావాలి, బొవ్వా కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి. అందుకే మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తాం, కానీ నిస్సహాయకరమైన స్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు తీసుకో, మనది తీసేసుకో, దేవునికి నీకు అడ్డుకున్నది ఏదో అది తొలగించుకో. దేవుని సహాయం నీకు సమృద్ధిగా లభిస్తూ ఉంది. మనుషుల ద్వారా నీకు సహాయం రాకపోయినా, రాజుల ద్వారా నీకు సహాయం రాకపోయినా, లోకములు ఏ దిక్కు నుండి నీకు సహాయం రాకపోయినా, దేవుని యొద్ధ నుండి, దేవుని దిక్కు నుండి నీకు తప్పక సహాయం వస్తుంది. దేవునికి నీకు అడ్డు ఉన్నది తీసివేసుకోగలిగితే, దేవునికి అతనికి అడ్డు ఉన్నది ఎప్పుడైతే తీసేసుకున్నాడో దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేయగానే ఇతడు ఏమైపోయాడో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, ఆ మాట చదువుకుందాం చూడండి, రెండవ తిరుగుతాం తలకి రందం 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం మనం చదువుకుందాం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై, సోదరుని చెప్పండి, యెహోషాపాతు అంతకంతకు ఏమయ్యాడట? గొప్పవాడై. చూసారా, దేవుడు సహాయం చేశాడు. ఎందుకు సహాయం చేశాడు అని అంటే, అతనికి దేవునికి అడ్డుకున్నది ఎప్పుడైతే తీసేసుకున్నాడో అప్పుడు దేవుడు అతనికి పూర్ణ హృదయంతో దేవుడు తన సహాయాన్ని పంపించాడట. ఎప్పుడైతే అతని సహాయం దేవుడు అతనికి చేశాడో, బైబిల్ సెలవిస్తుంది యెహోషాపాతు అంతకంతకు అతడు గొప్పవాడయ్యాడట. దేవుని సహాయం నిన్ను గొప్ప చేయగలదు. దేవుని సహాయం ఏం చేయగలదు చెప్పాలి గట్టిగా. నా గృహం లేదండి, నేను ఎట్లా కడతానండి అని అనుకుంటున్నారేమో, దేవుడు సహాయం కట్టగలదు. సోదరుని చెప్పండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాది ప్రయాస వ్యర్థమే. పునాదితో ఆగిపోయిందని అనుకుంటున్నారేమో. దేవుడు కృప చూపితే, దేవుడు సహాయం పంపిస్తే పునాదులు కాదు స్లాబీపడి గృహప్రవేశం కూడా జరిగిపోతుంది. సోదరుని చెప్పండి, ఏమైపోతుందండి? స్లాబ్ అయిపోయి సగం గృహప్రవేశం కూడా జరిగిపోతుంది. దేవుడు చేయగల సమర్థుడు. అందుకే యెహోషాపాతుకు దేవుడు సహాయం చేశాడు. అతనికి దేవుడు అడ్డుకున్నది, యూదా దేశంలో అడ్డుకున్నది, దేవుడు తన స్థలంలోనికి రావాలి, తన ప్రాంతంలోనికి రావడానికి అడ్డుకున్నది తీసివేశాడు గనక దేవుడు అతనికి సహాయం చేశాడు. సహాయం చేయగానే అతడు ఏమైపోయాడో తెలుసా? అంతకంతకు ఏమైపోయాడు? గొప్ప
ఎవరైనా గొప్పవాడు కావాలంటే దేవుని ద్వారానే. మనుషుడు పైకి తీసుకెళ్ళాడు అనుకోండి, ఇదే మనుషుడు కిందకి లాగేస్తాడు. ఏం చేస్తాడండి? చెప్పాలి గట్టిగా, నా ద్వారా నువ్వు పైకి వెళ్ళవురా, నేను లేకపోతే నీకు గతే ఉందిరా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని ద్వారా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే, దేవుడే హెచ్చిస్తూ ఉంటే, దేవుడే ఆశీర్వదిస్తూ ఉంటే, ప్రజలందరూ కూడా నోటి నుంచి చేసుకోవలసిందే, అతని దేవుడు అతనితో ఉన్నాడని సాక్ష్యం ఇవ్వాల్సిందే. దేవుడు పైకి తీసుకెళ్తే ఎవరు కిందకి లాగేవాళ్ళు లేరు. అందుకే దేవుని ద్వారా మనము గొప్పవారం కావా. ఎవరి ద్వారా చెప్పాలి గట్టిగా? దేవుని ద్వారా మనం గొప్పవారం కావా. దేవుని ద్వారా గొప్పవారం కావాలంటే బైబిల్ మనం చదువుకునేదాకా నుంచి మనం వింటా ఉన్నాం వాక్యాన్ని. దేవునికి మనకి అడ్డుకున్న దాన్ని తీసేసుకోవాలి. అది నీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. దేవునికి నీకు ఆటంకంగా ఏమైతే ఉందో అది నువ్వు తీసుకోగలవు. తీసుకోవటం నీ చేతిలో పనే, తీసుకోవటం నా చేతిలో పనే. తప్పనిసరిగా మనం తీసుకుంటే దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనము దేవుని సహాయాన్ని కోరుకుంటూ లోకాన్ని ప్రేమిస్తూ దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు మనలో ఉన్నాయి, అవి విడిచిపెట్టకుండా దేవుని సహాయం వైపు చూడటం తప్పు అని దేవుని సేవకుడిగా నేను చెప్తున్నా. అట్లా చూస్తే దేవుని సహాయం నీకు అందదు, దేవుని కృప నీకు దొరకదు, దేవుని కృపకు దూరం అయిపోతావు, దేవుని సహాయానికి నువ్వు దూరం అయిపోతావు. దేవుని సహాయం కావాలంటే దేవుడికి నీకు అడ్డుకున్నదేదో నువ్వు తీసేసుకో. నా వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదండి, నేను ఉద్యోగంలో ఏ స్థాయికి రాలేకపోతానండి, మా కుటుంబం మంచిగా లేకపోతుందండి. దేవునికి అడ్డుగా ఏదో ఉంది, దాన్ని నువ్వు సరి చేసుకుంటే దేవుడు తప్పక దీవిస్తాడు. ఆయన దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఏ దేవుడండి చెప్పాలి గట్టిగా? చాలామంది అంటారు నాకు అడ్డేమీ లేదు, కానీ బహిర్గతంగా అందరికి కనబడేటట్టు మనం బాగానే ఉన్నాం, కానీ రహస్యంగా దేవునికి నచ్చని విషయాలు ఉన్నాయేమో. ఏ విషయాలు ఉన్నాయి చెప్పాలి గట్టిగా? రహస్యంగా దేవునికి నచ్చని విషయాలు ఉన్నాయేమో, అవి సరి చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. అవి నువ్వు సరి చేసుకుంటే దేవుని హృదయాన్ని నువ్వు గెలుచుకోగలుగుతావు. నువ్వు సరి చేసుకుంటే ఏమవుతావు చెప్పండి గట్టిగా? దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు అవుతావు. దేవుని మనసును గెలుచుకున్నవాడు అయ్యేవనుకో, దేవుడే స్వయాన్ని నిన్ను అంతకంతకు పైకి తీసుకువెళ్తాడు, హెచ్చిస్తాడు, వద్దల చేస్తాడు. వాక్యం రాయబడిన సమయాల గ్రంథంలో దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంటే సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయిందట. ఏమైపోయిందట? దావీదు దేవునికి దగ్గరయ్యాడు. ఏమన్నాడు తెలుసా? 139 కీర్తన లాస్ట్ చేయడం అంటాడు, దేవా నీ నాయందు నీకు ఏదైనా ఆయాసకరమైన మార్గం ఉంటే, క్రియలు ఉంటే అవన్నీ తొలగించు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మాట అన్నాడో దేవుడు అతనిని చక్కటి ముచ్చులాగా కడిగాడు. దేవుని హృదయానుసరిగా దేవుడు అతన్ని మార్చేశాడు. నువ్వు అడగాలి కానీ, నీ దోషాన్ని ఒప్పుకోవాలి కానీ, నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు కార్చి విడిచిపెట్టాలి కానీ, దేవుడు నిన్ను కనికరించువాడు, అపరిమితమైన కృపకు పాత్రుడుగా చేసి అంతకంతకు దేవుడు నిన్ను వర్ధల చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. అంతకంతకు దేవుడు వర్ధల చేశాడట. దేవుడు అంతకంతకు గొప్పవాడిగా చేశాడు. ఎంత గొప్పవాడిగా చేశాడంటే, ఇదే దినవృత్తాంతల గ్రంథం 2వ దినవృత్తాంతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచె
ఏమండి ఏం చేశారండి? చూసారా అంత గొప్ప విషయమో. అందుచేత యెహోవా అతని రాజ్యం ఏం చేశాడు? ఇక ఎవరు కదల్చే పరిస్థితి లేకుండా దేవుడు చేశాడు, స్థిరపరిచా. ఏం చేశాడండి? స్థిరపరిచను యూదావారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండేది. అతనికి ఐశ్వర్యమును ఘనతయు నిండుగా. దేవుడు గొప్పవాడిగా చేశాడండి. అతనికి దేవుడు అతను గొప్పవాడిగా చేశాడు కనుక అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాడు. స్థిరపరచడమే కాదు, అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలగ చేశాడు. ఏం చేశాడటండి? ఎంత చక్కటి విషయం అండి. అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అతని రాజ్యాన్ని స్థిరపరచడమే కాదు అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, మెండుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంత చక్కటి విషయం దేవుని బిడ్డ. దేవుడు ఆశీర్వాదం మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. దావీదు అంటాడు, యెహోవా నువ్వు ఆశీర్వదించిన కుటుంబం అది ఎన్నటన్నటికని ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుడు ఆశీర్వదిస్తాడు ఎన్నటన్నటికి కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నరుల కష్టము చేత యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత అది ఎంత మాత్రమన ఎక్కువ కాదు. దేవుడు కృప చూపాలి, ఐశ్వర్యం అనేది కూడా దేవుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలండి? చెప్పాలి గట్టిగా. ఐశ్వర్యం అనేది కూడా దేవుడు మనకి ఇవ్వాలి. అతని బహుగా ఐశ్వర్యాన్ని ఇచ్చాడట, అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడట, అతనికి ఘనతను మెండుగా కలగజేశాడట. ఘనులైనటువంటి స్థితిలో దేవుడు అతని హెచ్చించాడు యెహోషాపాతును. ఘనులకు కలిగిన పేరు, గొప్పవారికి కలిగిన పేరు దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవుడు తలుచుకుంటే పెంట కుప్పల మీదలో ఉన్న పేదలను ఆయన తన ప్రజల ప్రధానులతో కూడా కూర్చుండబెట్టగలిగిన వాడు, పేరులో ఖ్యాతిని దేవుడు ఇవ్వగలిగిన వాడు. పేరులో ఖ్యాతిని, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని, సమస్తమును దేవుడు మనకి ఇవ్వగలిగిన వాడు. అతనికి ఘనతను దేవుడు కలగజేశాడట. ఏం కలగజేశాడట? ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి దేవునికి మనకు అడ్డు ఉన్నది మనం తీసుకోగలిగితే ఇదంతా యెహోషాపాతు జీవితంలో జరిగినట్టుగా మన జీవితంలో కూడా దేవుడు ఇటువంటి కార్యాన్ని చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో యెహోషాపాతు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది యుద్ధాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇక దేవునికి రోబడాలి అందరనే ఒక నిశ్చయతకు వచ్చేసాడు అతడు. దేవుని చిత్తాన్ని ఎరిగి అడుగు వేయాలి, దేవునికి లోబడటం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అని అనుకున్నాడు. అందుచేత ఏ పరిస్థితి వచ్చినా మొట్టమొదటిగా తన దేశంలో ఆ రాజు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? యెహోషాపాతు తీసుకున్న నిర్ణయం దయచేసి ఆ చివరి మాట మనం చదువుకుందాం చూడండి. ఇదే రెండో దృవృత్తాంతర గ్రంథం ఇరవయో అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. స్తోత్రం చెప్పండి. అంత చక్కటి విషయం అండి. యూదా వారందరూ అడ్డు ఎప్పుడైతే తీసివేశాడు, అతనికి దేవునికి అడ్డు ఉన్నది తీసివేశాడు, అతని పరిపాలిస్తున్న ప్రాంతంలో దేవునికి అడ్డైనది తీసివేసిన తరువాత యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిన. ఇప్పుడైనాను దేవుని తట్టు నువ్వు తిరగగలిగితే, మనపూర్వకంగా దేవుని తట్టు తిరగగలిగితే, ఆయన బ్రతుమాలుకోగలిగితే
నీకు మేలో వాక్యం సెలవిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవాను బ్రతిమాలుకొనుట మనకు మేలు. ఎవరు బ్రతిమాలుకోవటం? చెప్పాలి గట్టిగా, దేవుని బ్రతిమాలుకోవాలి. ఎవరిని బ్రతిమాలుకోవాలండి? చెప్పాలి గట్టిగా, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి బ్రతిమాలుకోగలిగితే దేవుని బిడ్డ మనకు మేలు. ఏదన్నా వచ్చిన చిన్న పనులు కావాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని పనులు చాలా అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది మనం బ్రతిమలాడుతూ ఉంటాం. ఏం చేస్తామండి? బాబు కాస్త ఇది సహాయం చేయండి, ఇది అయితే నన్ను గట్టెక్కేస్తాను, ఇదైతే నేను కాస్త ముందుకు వెళ్ళిపోతానని బ్రతిమలాడతాను. మనుషులను బ్రతిమలాడు కంటే రాజులను బ్రతిమాలడు కంటే యెహోవాను బ్రతిమాలాలి. మన దేవుని బ్రతిమాలుకుంటే దేవుడు తన సహాయాన్ని మనకు పంపిస్తాడు. తన ఉన్నతమైన సహాయాన్ని దేవుడు మనకి చేస్తాడని వాక్యం సెలవిస్తాడు. కాబట్టి దేవుని బిడలారా, దేవుడు నిజముగా సహాయము చేయు దేవుడు. ఏ దేవుడండి ఆయన? అందుకే ఏ పరిస్థితి వచ్చినా రాజైన యెహోషాపాతు నిర్ణయం తీసుకున్నాడు. ఏ రాజు దేశాన్ని పట్ల శ్రద్ధ పూడ్చుకుంటాడో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆ ప్రాంతం సుఖ సౌఖ్యాలతో ఉంటుంది. దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత యెహోషాపాతుకి దేనికి వాడు? దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు కనుక అతని గొప్ప సహాయం కలిగింది. చివరికి చుట్టూ అరబ్ దేశాల వారు కూడా యెహోషాపాతుకి ఐశ్వర్యాన్ని పన్నుగా డబ్బుని ఇస్తూ ఉన్నారట, గొర్రెల్ని ఇస్తూ ఉన్నారట, మేకల్ని ఇస్తూ ఉన్నారట. అందుచేత అతడు గొప్పవాడుగా మారిన వాక్యం ఉన్నాయి. ఏమయ్యాడండి? చెప్పాలి గట్టిగా, గొప్పవాడుగా మారాడు. కాబట్టి నీటిలో నువ్వు నిర్ణయం తీసుకో. దేవునికి వ్యతిరేకమైనది మనం చేయొద్దు, దేవునికి విరోధమైనది మనం చేయొద్దు. దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుదాం. ఇదిగో దేవునికి అనుకూలంగా మనం బ్రతకగలిగితే నువ్వు ఏమీ లేని వాడిగా ఉండొచ్చు, కానీ అన్ని కలిగిన వాడిగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అన్ని కలిగిన వాడిగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక.